మీరు రంగాకు బాగా క్లోజ్. రంగాకు బాగా అంటే, కానీ ఆ తర్వాత కాపు నాయకులకు కూడా మీకు బాగా సాన్నిహిత్యం ఉన్నట్టుంది. సో ఇప్పుడు రంగా కొడుకు రంగా జక్కంపూడి రామ్మోహన్ రావు, ముత్యాల రాయుడు, మిరియాల వెంకట్రావు. మిరియాల వెంకట్రావు అయితే చాలా బాగా క్లోజ్, మా రాజమండ్రి అనే. మీరు కాపు కాకపోయినా కాపు నాయకులకు బాగా క్లోజ్ కనుక కాపు రాజకీయాల గురించి అడగండి. మా జిల్లా ఈస్ట్ వెస్ట్ అంతా కాపులు ఎక్కువ, అంతే కదా. సహజంగా మీరు గెలవాలంటే కూడా కాల పద్ధతి లేదు, గెలవలేరు కూడా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏమైందంటే మెజారిటీ ఆఫ్ కమ్మాస్ అంతకుముందు అంతా కాంగ్రెస్లో ఉండేవారు, అంతే కదా, తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. దాంతో కాపులు కొంచెం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు రంగా కొడుకు కాపులు రంగా వారసత్వం కొరకు వైసీపీ టీడీపీ ఇలా పోటీ పడుతున్నాయి. సో రంగాను చంపిన వ్యక్తులతో మీరు ఎలా కలుస్తారు అని వైసీపీ వాదన, వైసీపీ వాళ్ళపైన టీడీపీ వాదన. ఏంటి కాపులు ఎటువైపు ఉంటారంటారు? ఎందుకంటే వాళ్ళు కీలకం కదా, ఒక 30-40 సీట్లలో ప్రభావం చూపోతున్నారు. సో పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటారా? పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక చంద్రబాబు నాయుడుతో ఉంటారా? సో వైసీపీ మంత్రులతో పవన్ కళ్యాణ్ పైన అటాక్, చిరంజీవి బహుశా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండకపోవచ్చు, చూస్తుంటేనే మళ్ళీ వస్తాడన్నట్టే కనబడుతుంది. ఇవాళ ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, నేను అసలు పక్క రాష్ట్రం రాజకీయాల్లోకి నేను ఎందుకు వెళ్తాను అన్నాడు. అంటే నేను తెలంగాణ రాష్ట్రం అని చెప్తాను చెప్పాడు. నా ఓటు ఇక్కడ ఉంది, నేను ఈ రాష్ట్రం వాడిని. అంటే తెలంగాణ రాజకీయాలు లేడుగా చిరంజీవి, మా రాజకీయాల్లో ఉండను అన్నాడు. రాజకీయాలు ఉండను అన్నాడు. సో రాజకీయాలు ఉండను, ఆయన బ్యాడ్. నేను అదే పవన్ కళ్యాణ్లో లైక్ చేసే ఇంకో అంశం ఏంటంటే, అంత మిజరబుల్గా 2 సీట్లు ఓడిపోయిన వాడు ఇంకోడు తేరుకోవడానికి టైం పడుతుంది. చిరంజీవి సీఎం కాకపోయినందుకే ఆయన తేరుకోలేకపోయాడు. ఈయన 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల. మీరు ఇంతమంది అన్నట్టు మామూలుగా 71 లక్షల ఓట్లు అనుకుంటాను. ఓన్లీ విభజిత ఆంధ్రప్రదేశ్ అయితే డెఫినెట్గా మీకు ఆయన పార్టీ అలా ఉంచేసుకుని ఉంటే 2014లో సీఎం అవునండి నా లెక్క ప్రకారం. అది అది ఎందుకంటే డెఫినెట్గా రాష్ట్రం విడిపోయినప్పుడు చిరంజీవి గెడ్జి వచ్చును. ఆయన పార్టీ అలా ఉంటే చాలు, ఎందుకు ఆయన నడపలేకపోయాడు. నెక్స్ట్ అది కూడా ఇందాక చెప్పినట్టు ఆయన ప్యాషన్ లేదు పాలిటిక్స్, కరెక్ట్. సినిమాను ప్రేమించినట్టుగా రాజకీయాలు. మీరు ఇంగ్లీష్ చెప్పారు, నేను తెలుగు పిచ్చి లేదు, అంతే అంతే. పవన్ కళ్యాణ్కి బాగా ఉంది, చిరంజీవికే కాదు ఎవడన్నా రాజకీయ. ఎన్టీ రామారావు అయినా సరే, ఎన్టీ రామారావు ఆ పిచ్చి ఉంది కాబట్టి అలా తిరగలిగాడు, అలా సీఎం అవ్వగలిగాడు. అంటే మీకు మీరు పిచ్చి అన్న పదానికి పాజిటివ్గా తీశారు, మరి ఎవరు ఎలా తీస్తారు అని అనుమానంతో. అది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మళ్ళీ 4 రోజులకి రాజకీయంలో వచ్చి ప్రెస్ మీట్ అది పెట్టి మాట్లాడాడో అప్పుడు అనుకున్నాను ఎస్ అంటే మరి ఉండదగ్గవాడని.